ఆల్ టు మై సబ్స్క్రైబర్స్ ఇప్పుడు అనకాడమీ ప్రాడిజీ టాలెంట్ రివార్డ్ టెస్ట్ జరగబోతుంది అనకాడమీలో 23rd January నుంచి అండ్ 10 AM ఆన్వర్డ్స్ ఇది క్లాస్ 7 నుంచి ప్లస్ 12 వరకు అంటే నీట్ యూజీ వరకు ఉంటుంది ఐఐటి ఇంకా నీట్ వాళ్ళకి మీకు క్లాస్ ప్రకారం క్వశ్చన్స్ ఉంటాయి సో హై లెవెల్ క్వశ్చన్స్ ఏమి ఉండవు ఏ క్లాస్ వాళ్ళకి ఆ క్లాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమి ఉంటాయి సో మీరు ఎక్సైటింగ్ స్కాలర్షిప్ ని రివార్డ్స్ ని ఇంకా ఆల్ ఇండియా వైడ్ కాంపిటేటివ్ లెవెల్ ని గెలుచుకోవచ్చు సో సోఫార్ ఈ టెస్ట్ లో ఏంటంటే మీకు 20 lakhs కాలేజ్ గ్రాంట్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో 23rd January 2022 10 AM ఆన్వర్డ్స్ ఈ టెస్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ సో డోంట్ ఫర్గెట్ ఈ టెస్ట్ లో మీరు కానీ విన్ అయితే మాత్రం మీకు ఎక్సైటింగ్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు ఓపెన్ చేయగానే ఇన్వైటింగ్ కోడ్ అని అడుగుతుంది ఆ ఇన్వైటింగ్ కోడ్ దగ్గర నా రెఫరల్ కోడ్ ఇవ్వండి అండ్ మీకైతే ఇప్పుడు సోఫార్ చాలా రివార్డ్స్ వస్తాయి మ్యాక్బుక్ ఎయిర్ యాపిల్ ఐఫోన్ యాపిల్ ఐప్యాడ్ అమెజాన్ ఎకో డాట్ ఇంకా అమెజాన్ వాచెస్ సో హరియా ఇవి టెస్ట్ షెడ్యూల్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి క్లాస్ 7th నుంచి నీట్ యూజీ వరకు January 23, 29, February 6, February 13 ఇవి ఈ టెస్ట్ డేట్స్ మర్చిపోవద్దు అండ్ ఆల్ఫా లీడర్స్ బ్యాచ్ ఆల్ఫా అచీవర్స్ బ్యాచ్ ఇంకా నిశ్చయ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా 10,000 క్వశ్చన్స్ ని నీట్ అనకాడమీలోని టాప్ ఎడ్యుకేటర్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ 10,000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే డెఫినెట్ గా అసలు నీట్ మిస్ అవ్వరు మీరు నీట్ లో ఒక్క క్వశ్చన్ కూడా మీకు డౌట్ ఏదన్నా ఉన్నా కానీ క్లారిఫై అయిపోతుంది అండ్ యూ కెన్ ఎన్హాన్స్ యువర్ లాస్ట్ మైల్ స్టోన్ ప్రిపరేషన్ ఫర్ నీట్ యూజీ 2022 విత్ అనకాడమీ సో ఇప్పుడు ఇప్పుడు వెరీ రీసెంట్ గా 6 months ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ ని వాళ్ళ డోర్ స్టెప్ కి అందిస్తారు అంటే మీకు ఇంటికే వాళ్ళు పోస్ట్ చేస్తారు సో డోంట్ ఫర్గెట్ హరి అప్ అండ్ ఇప్పుడైతే మనం ఎకాలజీ సిరీస్ అయితే రన్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో సో ఇప్పుడు మనం ఈకాలజీలో నెక్స్ట్ పార్ట్ కి వచ్చేసాం అదే సక్సెషన్ సక్సెషన్ అంటే ఏంటంటే ఎవ్రీ కమ్యూనిటీలో సిరీస్ ఆఫ్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడు టిల్ ఆ గ్రూప్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయ్యేదాకా సో మనం కరెక్ట్ గా బతుకుతూ మన రీప్రొడక్షన్ అవన్నీ సక్సెస్ఫుల్ గా జరిగేదాకా సిరీస్ ఆఫ్ సక్సెషన్ అనేది అంటే మారుతూ ఉంటది ఆర్గానిజం సో ఇది దీన్ని బయోటిక్ సక్సెషన్ అని కూడా అంటాం ఈ సక్సెషన్ అనే టర్మ్ ని కాయిన్ చేసింది హల్ట్ 1885 లో బయోటిక్ కమ్యూనిటీ ఏంటంటే కంటిన్యూస్ గా చేంజెస్ ని అండర్గో అవుతుంది కదా సో డిఫినెట్ గా ఆర్డర్లీ సీక్వెన్స్ లో ఉంటుంది కమ్యూనిటీస్ ఏంటంటే గ్రాడ్యువల్ గా ఒక ఏరియాలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అపియర్ అవుతుంది అండ్ సో ఫార్ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ ఈస్ రిలేటెడ్ సో మనకి ఆ డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ ఫిజికల్ గా కెమికల్ గా కండిషన్స్ లో కావాలి దాన్నే మనం సిరి అంటాం సో ద లాస్ట్ సక్సెషన్ ఆఫ్ సిరి ఈస్ కాల్డ్ క్లైమాక్స్ సో లేదా క్లైమాటిక్ క్లైమాక్స్ అంటారు ఇంకా ఫైనల్ గా మన భూమి సెట్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా మన భూమి ఇలా లేదు సో మనం ఇనార్గానిక్ గ్యాసెస్ కాంపౌండ్స్ వాటన్నిటితో ఆర్గానిక్ చిన్న మనకి కీమోట్రోపిక్ బ్యాక్టీరియా లాంటివి ప్రొడ్యూస్ అయ్యాయి కీమోట్రోపిక్ ఆటోట్రోప్స్ అక్కడ నుంచి ఫోటోట్రోపిక్ ఆటోట్రోప్స్ ఫస్ట్ ప్రోక్యారియోట్స్ వచ్చాయి దాని తర్వాత యూకారియోట్స్ అక్కడ నుంచి ఫంగస్ ప్లాంట్స్ యానిమల్స్ హ్యూమన్స్ ఇలా ఎవల్యూషన్ జరిగింది దీన్నే మనం సక్సెషన్ అంటాం చెప్పాలంటే సో ఇప్పుడు ఫస్ట్ సక్సెషన్ లో రెండు రకాలు ఒకటి ప్రైమరీ సక్సెషన్ ఇంకొకటి సెకండరీ సక్సెషన్ ప్రైమరీ సక్సెషన్ ఏంటంటే సో లివింగ్ థింగ్స్ ప్రీవియస్ గా అన్ఇన్హాబిటెడ్ ఏరియా నుంచి ఎక్స్పోజ్ అయి ఉంటాయి అంటే మనం అసలు ఉండలేని ఒక ఏరియా నుంచి లివింగ్ స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి మనం పరివర్తన చెందుతూ ఇప్పుడు ఇలా ప్రెసెంట్ స్టేజ్ కి వచ్చాం సో ఫస్ట్ ఫామ్ అవ్వడాన్ని ప్రైమరీ సక్సెషన్ అంటారు సో మనం ఇప్పుడు ఉండలేని ఏరియాస్ సీ ఫ్లోర్ లేక్ సెడిమెంట్స్ శాండ్ డ్యూన్స్ ఇలాంటివి సెకండరీ సక్సెషన్ ఏంటంటే కమ్యూనిటీస్ బీయింగ్ డామేజ్ లీవింగ్ ఎ ఫ్యూ ఆర్గానిజమ్స్ అండ్ కన్సిడరబుల్లీ ఆర్గానిక్ మ్యాటర్ సో ఆ రిమనెన్స్ ఆఫ్ ద స్పీషియస్ ని ఆ రీజనరేట్ కొత్త కమ్యూనిటీని అంటే ఇంతకు ముందు పోతున్న కమ్యూనిటీ నుంచి కొత్త కమ్యూనిటీ రావడాన్ని సెకండరీ సక్సెషన్ అంటాం సో లైఫ్ ఫార్మ్స్ లో ఏంటంటే మెయిన్ గా ప్లాంట్స్ ని 5 ఫార్మ్స్ గా మనం డివైడ్ చేస్తాం ఎలాగంటే బేస్డ్ ఆన్ దేర్ సైజ్ షేప్ బ్రాంచింగ్ క్రౌన్ లైఫ్ స్పాన్ ఇంకా పెరినేషన్ సో ఫర్ ఎగ్జాంపుల్
టెరోఫైట్స్ టెరోఫైట్స్ అనేవి యాన్యువల్ ప్లాంట్స్ అన్నమాట. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీడ్స్. క్రిప్టోఫైట్స్ క్రిప్టోఫైట్స్ అనేవి బట్స్ డీప్ సాయిల్లో ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైజోమ్, కామ్, ట్యూబర్, బల్బ్స్, ఆనియన్, గార్లిక్, జింజర్, టర్మరిక్ ఇలాంటివి. హెమీక్రిప్టోఫైట్స్ హెమీక్రిప్టోఫైట్స్లో పెరినేషన్ స్ట్రక్చర్స్ ఏంటంటే అంటే వెజిటేటివ్ ప్రాపగేటెడ్ స్ట్రక్చర్స్ ఏంటంటే ఏరియల్ షూట్స్, రోసెట్ ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకినోరియా, పిస్టియా అలాంటివి. సో ఈ ఏరియల్ షూట్స్ ఏంటంటే వింటర్ వచ్చేటప్పుడు చనిపోతాయి. నెక్స్ట్ కీమోఫైట్స్, ఇవి స్మాల్ ప్లాంట్స్ కోల్డ్ ఏరియాస్లో వస్తాయి. బడ్స్ లేదా షూట్ అపిక్స్ కొంచెం పైన గ్రౌండ్ లెవెల్కి పైన వస్తాయి. పెనీరోఫైట్స్ పెనీరోఫైట్స్ అంటే ట్రీస్, షర్బ్స్, హెర్బ్స్, ఎపిఫైట్స్ అంటే ఆర్చిడ్స్ ఇట్లాంటివి. ఆర్చిడ్స్ యాక్చువల్గా వేరే వాటి మీద బతుకుతాయి. సో సక్కులెన్స్, లియానాస్ ఎక్సెట్రా. పెరినేషన్ బడ్స్ వచ్చి 10 సెంటీమీటర్స్ లేదా అంతకంటే ఎక్కువ హైట్ ఉంటాయి అన్నమాట. సో ఇవి కొంచెం ప్లాంట్స్ కి రిలేటెడ్ టర్మినాలజీ. క్రిప్టో అంటే దాంకోవడం. సో తీరో అంటే సీడ్స్ అన్నమాట, తీరోఫైట్స్ అంటే. హెమీ క్రిప్టోఫైట్స్ అంటే సబేరియల్. నెక్స్ట్ కెమీఫైట్స్ అంటే మనకి కోల్డ్ లో బతికేవి. ఫినరో అప్పుడు క్రిప్టోగామ్స్, ఫినరోగామ్స్ ఉండవు కదా, ఫినరోగామ్స్ అంటే బాగా కనిపించేవి. సో ఫినరోఫైట్స్ అంటే బాగా కనిపిస్తాయి పైకి ఏరియల్ గా, ఫుల్లీ ఏరియల్. ఓకే, సో టర్మినాలజీ అర్థమైతే మనకి ఆ డెఫినేషన్ ఈజీ అయిపోతుంది. సో ఐ హోప్ మీకు ఇది కొంచెం ఈజీగానే ఉందనుకుంటున్నాను. మీకు ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ దట్. ఓకే, థ్యాంక్ యూ.